చేస్తాము. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ.
సీతారాం రాములు ఎక్సర్ పచ్చ కొంచెం సైడ్ పోతున్నా సార్. అందరం విన్నారు సాయి ప్రసాద్ అప్పం సాయి ప్రసాద్ కుమార్పేట నుండి కాంగ్రెస్ పార్టీలోకి, అలాగే వార్డు నెంబర్ 3 నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. వార్డు నెంబర్ 3 నుంచి వార్డు నెంబర్ 47 నుంచి జాయిన్ అయినటువంటి మీ అందరికీ స్వాగతం. ఈరోజు కాంగ్రెస్ పార్టీని వాడన బలోపేతం చేసి కాంగ్రెస్ కుటుంబాన్ని పెద్దదిగా చేస్తూ కాంగ్రెస్ యొక్క ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఆత్రం సుగుణ గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి మీరందరూ కూడా కృషి చేస్తారని నేను భావిస్తా ఉన్నాను. మీ అందరికీ నా అభ్యర్థన, రేపు ఈరోజు నుంచే మీ మన మన వార్డులలో అద్భుతమైనటువంటి ప్రచారాన్ని డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించి మన మన వార్డులలో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ సాధించే దిశగా మీరందరూ కృషి చేస్తారని నేను మీ అందరికీ కోరుతా ఉన్నాను. ఈ చేరికల్ని ఇంత బాగా కోఆర్డినేషన్ చేసినటువంటి, సహకారం చేసినటువంటి లోక ప్రవీణులకు, అట్లనే సాయి ప్రణయ్ కౌన్సిలర్, మా తమ్ముడు సాయి ప్రణయ్ కౌన్సిలర్ గారికి, మా కాక శంకర్ కాకకు, అట్లనే మా కయ్యూ మామకి, అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరి సహకారం చేయడం ఒక సాధ్యమైంది. ఒకటే మనందరి లక్ష్యం, సుగుణక్క గారికి ఇప్పుడే సర్వే రిపోర్ట్లు మేము పరిశీలించి రావడం జరిగింది. సుగుణక్క గారు తక్కువ లక్ష మెజారిటీ సాధించబోతా ఉన్నారు. మనమందరం ఇప్పుడు వార్డు నెంబర్ 47, వార్డు నెంబర్ 3లో ఎట్లయితే బలోపేతమైందో మిగతా వార్డులు కూడా చాలా పెద్ద ఎత్తున బలోపేతం కావడం జరిగింది. నిన్ననే కళాల శ్రీమన్ గారి ఆధ్వర్యంలో, ప్రమీలక్క ఆధ్వర్యంలో వార్డు నెంబర్ 4 నుంచి పెద్ద ఎత్తున మహిళలు జాయిన్ కావడం జరిగింది. ఇట్లా ప్రతి వార్డుని బూత్ నుంచి పటిష్టం చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆదిలాబాద్ లో మనం లక్ష ఓట్లు సాధించడం ఖాయం. ఈ దెబ్బలో బీఆర్ఎస్ బీజేపీల దుకాణం బంద్ కావడం ఖాయం. మనం ఖచ్చితంగా మీరందరి సహకారంతో ప్రజాపాలన పట్ల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం 3,500 ఇండ్లు సాధించుకున్నాం. ఎలక్షన్ అయిపోయిన కోడైపోయిన వెంటనే 3,500 ఇళ్లకి ఒక్కటేసారి ప్రతి ఇల్లు కన్స్ట్రక్షన్, ప్రతి ఇల్లు నిర్మాణం మొదలవుతుంది. పునాదులతో మనం శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. పెద్ద మంత్రివర్యులు సీతక్క గారు, అలాగే గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మన అభిలాషానికి రావడం జరిగింది. వారు కూడా మాకు మెసేజ్ సేవలు జరిగింది. ఎలక్షన్లు కాగానే గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా రాబోతా ఉన్నారు. ఇప్పుడే పట్టి విక్రమార్క గారి మీటింగ్ కి మేము అటెండ్ అవ్వడం జరిగింది. వారు ఎవరు చెప్పారు, ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గెలవడం వాళ్ళు నిజంగా 2.5 లక్షల ఓట్లని మనం మైనస్ ని ప్లస్ చేసి, ప్లస్ ఇంకొక 1 లక్ష ఓట్లని ప్లస్ అంటే 3.5 లక్షల ఓట్లని మనం ప్లస్ చేసినామంటే వాళ్ళు ఎంతో అభినందించడం జరిగింది. దీపాదాస్ మున్షి గారు కూడా, వారు కూడా ఎంతో అభినందించడం జరిగింది. ఇక మన ముందున్నది కేవలం అంటే కేవలం ఈ 4 రోజులు. మే 13వ తారీఖు వరకు మనకు నిద్ర తిండి నిద్ర మీద మర్చిపోయి ఓన్లీ పని మీద మనం దృష్టి పెట్టాలా. ఎక్కడ కూడా ఏ వార్డులలో ఎవరు వినాల్సి రావద్దు. ప్రచారం డోర్ టు డోర్ ప్రచారం కొనసాగాలా. దయచేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, పోలింగ్ రోజు మాత్రం ఉదయాన్నే మీరందరూ కూడా ఉదయం 4 గంటలకు 4:30కు లేచి పోలింగ్ బూత్ దగ్గరికి ప్రతి ఒక్కరు కూడా 6 గంటల వరకు పోలింగ్ బూత్ కి చేరుకోవాలా. ఎందుకంటే మన ఓటర్లను పెద్ద ఎత్తున తరలించాలా. నేను ప్రతి పోలింగ్ బూత్ ని విజిట్ చేస్తున్నా. నేను ప్రతి ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి పోలింగ్ బూత్ ని 150కి పైగా పోలింగ్ బూత్ ని మా వల్ల
బతిసారి గారు కూడా కలుపుకుంటే కనుక దాదాపు 150 పోలింగ్ బూత్లకి నేను వ్యక్తిగతంగా వచ్చి మీ అందరిని పలకరిస్తా. నాకు పోలింగ్ బూత్ దగ్గర, ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 50 మందికి పండుగ కనిపించాలా. మీ అందరికీ కండువాలు కూడా అనుగుణంగా జరిగింది. కండువాలు కూడా ఆ రోజు ప్రతి ఒక్కరి దాని దగ్గర 300 కండువాలు కనిపించాలి మెడలు ప్రతి ఒక్క పోలింగ్ బూత్ దగ్గర. అలాగే ఈ పోల్ మేనేజ్మెంట్ లో ఈ 4 రోజులలో మనం అద్భుతమైనటువంటి ప్రగతి మనం పురోగతి కనిపించాలా. చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగినా ఆదిలాబాద్ లో మనం 100,000 ఓట్లు సాధించుకోబోతామన్నా మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కౌన్సిలర్ రావాలనుకున్నోళ్ళు, ఎంపీటీసీ రావాలనుకున్నోళ్ళు, జెడ్పీటీసీ కావాలనుకున్నోళ్ళు, సర్పంచులు రావాలనుకున్నోళ్ళు దయచేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలనుకున్న ప్రతి ఒక్క వ్యక్తి గట్టిగా మెజారిటీ కోసం కృషి చేయాలి. ఫైనల్ గా అందరం కోరేది, ఇప్పుడు అన్ని డేటా అందుబాటులో ఉన్నది, ఏ బూత్ లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది ఒక చిన్న చిట్టి తీస్తే తెలిసిపోతా ఉన్నది. దయచేసి ఎవరు కూడా సోమ ప్రశాంతన్న కష్టపడుతున్నాడు, లోక ప్రజలన్న కష్టపడుతున్నాడు, సాయి ప్రణయ్ గారు, కలవ శ్రీనివాస్ గారు, జాఫర్ అహ్మద్ గారు కష్టపడుతున్నాడు, మనం కష్టపడకపోయినా పర్వాలేదని ఎవరైనా అనుకుంటే కనుక అది పొరపాటు. ప్రతి ఒక్కరు కూడా దయచేసి మనం మన బూతులలో పూర్తి మెజారిటీ సాధించే దిశగా మనం కృషి చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒకటే తీసుకెళ్ళండి, ఇళ్ల నిర్మాణం ఎలక్షన్ వెంటనే మొదలైతుంది. ఇప్పుడు ఆల్రెడీ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, 200 యూనిట్ల వరకు ఫ్రీ ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం. మనం బహుళందరికీ బస్సులో ప్రయాణం ఫ్రీగా ఇస్తా ఉన్నాం. దయచేసి మన పథకాలను గుర్తు చేయండి. మళ్ళీ పల్లెల్లో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మళ్ళా అనుకున్న నుంచి ఇంకా మిగతా పల్లె రాజ్ మహమ్మద్ గారు, రామరెడ్డి గారు ఇలా పల్లెల్లో నుంచి వచ్చినటువంటి నాయకులు కూడా ఉన్నారు కదా, 2 లక్షల రూపాయలు రుణమాఫీ 15 ఆగస్టు రోజు, ఆగస్టు 15 రోజు రుణమాఫీ చేయకపోతే మేము దిగిపోతాను రేవంత్ రెడ్డి గారు అంత పెద్ద కార్యం చేయడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వారు మన రుణమాఫీ చేయబోతా ఉన్నారు. గడప గడపకి ఊరికి కనుక దీన్ని తీసుకెళ్లాలా. ఇప్పుడు రైతు బంధు కూడా పడింది, ప్రతి ఒక్కరి ఖాతాలో రైతు బంధు పడింది, ఇంకా మనకి ఏం సమస్యలు లేవు. కాంగ్రెస్ పార్టీకి 100,000 ఓట్లకు పైగా సాధించాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు ఏ చిన్న సమస్య ఉన్నా కూడా వార్డు ఇన్ఛార్జ్లు ఉన్నారు అందుబాటులో మీకు, వార్డు ఇన్ఛార్జ్లు శంకరమ్మ గారి, సాయిప్రద గారు కానీ, మీద జాఫర్ అహ్మద్ గారు కానీ, కయ్యూబ్ గారు కానీ, అనుకుంట చారి గారు కానీ, వార్డు ఇన్ఛార్జ్ ఓడిపల్లి రఘు గారు కానీ ఇన్ఛార్జ్లు అందుబాటులో ఉన్నారు. అట్లనే వార్డు అబ్జర్వర్స్ కూడా లోక ప్రవీణ్ గారు కానీ, కలాల శ్రీనివాస్ గారు కానీ, జహీర్ గారు కానీ, రషీద్ గారు కానీ, వీళ్ళు వార్డు అబ్జర్వర్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నారు. ఏ చిన్న సమస్య ఉన్నా పరిష్కరిస్తాం. దయచేసి అందరూ కూడా మీ మన బూతులలో అద్భుతమైనటువంటి మెజారిటీ సాధించాల్సిందిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై కాంగ్రెస్! చేతు గుర్తుకే, చేతు గుర్తుకే.